స్టార్ట్ అవుతుంది. సోము పక్షగతి బసమటు వృద్ధి ంద్రియాంద్రియాక్రోర్వాయోర్వాసాక్షుమందే పంచాచారీంద్రిగద్గురు మహాత్మా బసవేశ్వరా నమ మాతృభ్యో నమః పితృభ్యో నమః గర్భ్యో నమః ఆచార్యభ్యో నమః దిదిభ్యో నమః సర్వేభ్యో భక్తమహాజనేభ్యో నమో నమః. ఓం జ్యోతిరాజాయ విద్మహే సప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. జ్యోతే ప్రజ్వల ముహూర్తస్య ముహూర్త అస్తో అస్మిన్ ముహూర్తకాలే సూర్యాయ నమామి గ్రహాణ అత్యంత శుభ ఏకాదశ ఫల ప్రసాద యోగ్యత సిద్ధిరస్తో. పైవస్రానంతరే అష్టావిశత్ మహాయుగే కలియుగే ప్రథమక ఆదే జుంభో ద్వీపే భరత వర్షే భరతఖండే మేలోర్లక్ష్మణ విభాగే శ్రీశైలస్య మహాక్షేత్రస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే తెలంగాణ రాష్ట్రే అస్మిన్ జగిత్యాలజిల్లే అస్మిన్న వ్యవహారిక చాంద్రబాణేన ప్రమోదాశ సంవత్సరాణా మధ్యే స్వస్తి శ్రీవికార నామ సంవత్సర శుభవాత శుభ నక్షత్ర శుభ యోగ శుభ కర్మ శుభ లగ్న శుభ ముహూర్త యోగంగే విశేష నిష్టాయే అస్మిన్ కార్య అస్మిన్న మాతృభక్తి పుత్రభక్తి గురుభక్తి దైవభక్తి దేశభక్తి పూర్వక సకల భక్తి జ్ఞాని ఆమ దేవాలయమాదేష్ట వనవశ్రేష్ఠే అస్త రుద్ర రూపేభ్యః పురుషాయ విద్మహే మహా మహాత్మా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన స్థార్క్ష్యో హరిష్ఠిరేవే స్వస్తినో బృహస్పతి జయంతిని అధికారికంగా
నిర్వహిస్తున్నటువంటి వీర శైవ సమాజ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఏదైతే మార్గదర్శనం చేశారో వాటిని సాధించడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తాను. 886వ జయంత్యుత్సవాలకు అధికారికంగా హాజరైన గౌరవనీయులు, మన జాయింట్ కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారికంగా నిలబడడానికి, ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మాన్యులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం నిజంగా యావత్ వీరేశ సమాజం వారికి కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఆలస్యమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి వీరశైవ సమాజం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ట్యాంక్ బండపై బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా అక్కడ అట్లే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా బసవంత జయంత్యుత్సవాలను జరపడం యావత్ వీరశైవ సమాజం గర్వంగా భావిస్తున్నాం. ముఖ్యంగా జగిత్యాలలో 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వమే ఈ అధికార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంతకుముందు జగిత్యాలలో బసవేశ్వరుడు యొక్క విగ్రహం పెట్టినప్పుడు వాస్తవానికి బసవేశ్వరుడు అంటే ఎవరో ఈ ప్రాంతానికి తెలిసిందే కాదు వాస్తవానికి. కానీ బసవేశ్వరుడు యొక్క ఔన్నత్యం, బసవేశ్వరుడు యొక్క విశిష్టత, వారి గురించి భారత ప్రభుత్వం మొదటగానే గుర్తించి వారి పేరు మీద నాణ్యాలను కూడా జారీ చేశారంటే అట్లే పార్లమెంట్లో 8వ గేట్ వద్ద బసవేశ్వరుడు యొక్క స్టాచ్యూను ఏర్పాటు చేసింది. ఇది కేవలం భారత ప్రభుత్వమే కాదు, అంతర్జాతీయంగా ఈ మధ్యకాలంలో మన భారతదేశ ప్రధాని మోడీ గారు లండన్ పర్యటనలో లండన్లో కూడా బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని స్థాపించి భారతదేశం కాకుండా అనేక ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా భారత ఈ మన బసవేశ్వరుడు యొక్క విశిష్టతను చాటి చెప్పడం గర్వంగా భావిస్తున్నాం. ఒక విషయం చెప్పాలంటే 11వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు జన్మించడం, ఆ తర్వాత అప్పుడు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు దారి తిన్నులు చూపెట్టినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు. అంటరానితనము, స్త్రీ పురుషాధిక్యాన్ని అందరూ సమానమే, అబద్ధమాడరాదు, దొంగతనం చేయరాదు, రచ్చగొండితనం పనికిరాదు, సమాజ ఉద్ధరణ అనేది మనమందరం ఆచరించి పాటించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి తాను ఒక ప్రధానిగా ఒక రాజు దగ్గర ఉండి కూడా నిత్య జీవితంలో తాను ఒక అక్షరం కూడా న్యాయాన్ని దాటకుండా న్యాయంగా విధులు నిర్వహించినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తాను అధికారం అప్పుడు ఆ రోజుల్లో రాజ దర్బార్లో కూడా దీపాలు వెలిగించుకొని పరిపాలన సాగించేవారు. ఈనాడులాగా కరెంటు ఉండేది కాదు. అట్లున్నప్పుడు మహామంత్రి అయినటువంటి బసవేశ్వరుడు తాను ఇంటికి వెళ్ళి ఆఫీస్ పనులన్నీ చేసినప్పుడు కూడా కేవలం ప్రభుత్వం సంబంధించిన నూనె పోసుకొని దీపం వెలిగించేవాడు. ఆ తర్వాత తన సొంత పని కొరకు తను ఆ దీపాన్ని ఆర్పేసి తన సొంతంగా కిరోసిన్ పోసుకొని మళ్ళీ దీపం వెలిగించుకొని పనిచేసినటువంటి అటువంటి నిబద్ధత పాటించినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు. కాబట్టి అటువంటి మహనీయుడు ఈనాడు సమాజంలో ఈ అంటుకు అంటురానితనము, ఈ విభజనలు, ఈ అంటు ముట్టుడు లేక కులాలు, వైషమ్యాలు, భేదాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా రూపుమాపడానికి 11వ శతాబ్దంలోనే నాంది పలికినటువంటి మానవుడు భారతి మన బసవేశ్వరుడు. ఈనాడు రాజ్యాంగంలో చూస్తున్నటువంటి ప్రతి అంశం కూడా బసవేశ్వరుడు ఆనాడే చెప్పాడు. ఈ సమాజ స్థాపన, సమన్యాయము, ఈ ధర్మము అన్నింటి గురించి చెప్పినటువంటి మానవుడు, అటువంటి మహనీయుని జన్మ జయంత్యుత్సవాలను నిజంగా ఈనాడు ప్రభుత్వం వారి యొక్క ఆధీనంలో, మరియు ముఖ్యంగా మన అతిథి జాయింట్ కలెక్టర్ గారు రావడం, జగిత్యాల జిల్లా యొక్క వీరశైవ సమాజం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి బసవేశ్వర జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు అఫీషియల్గా ఈ యొక్క ఏర్పాటు అనేటువంటిది చేయడం జరిగింది. మరి మహనీయుడు బసవేశ్వరుడు మనం ప్రజలు ఎక్కడో తప్పుదారిలో పోతూ వెళ్తున్నట్టుగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఒక కొత్త మత ప్రచారాన్ని తీసుకొచ్చి ఒక మంచి
సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బసవేశ్వరుడు వీరశైవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క వీరశైవ ప్రభావం వల్ల చాలా మన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర ప్రాంతంలో మరి అటు చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతంలో చాలా చక్కని అటు ప్రజలందరూ ఒక మంచి దైవభక్తి కలిగి ఒక మంచి సత్ప్రవర్ధన కలిగి ఒక మంచి మార్గంలో వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ యొక్క కొత్త సూత్రాలను తీసుకొచ్చి నిజంగా మరి అందరినీ ప్రజలందరినీ కూడా ఒక కట్టుబాటుగా ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. మరి వారిని గుర్తు చేసుకోవడం మీరు ఎంతైనా అభినందనీయము. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అందరికీ ధన్యవాదాలు.